హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో క్లిక్ అయిన హీరోల అడుగుజాడల్లో మిగతా హీరోలు నడవటం తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో వెళ్తున్నాడని అనిపిస్తోంది. ఇరువురు హీరోలు చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒకటి తర్వాత మరొకటి తెరకెక్కిస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో క్లిక్ అయిన హీరోల అడుగుజాడల్లో మిగతా హీరోలు నడవటం తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో వెళ్తున్నారని అనిపిస్తోంది. ఏంటి, ప్రభాస్ పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాడా? అది ఏ విషయంలో అబ్బా అని అనుకుంటున్నారా? ఏ విషయంలో అంటే అదేనండి, సినిమాల విషయంలోనే. ప్రభాస్ పవర్ స్టార్ ను అనుసరిస్తున్నాడు. ఇరువురు హీరోలు చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒకటి తర్వాత మరొకటి తెరకెక్కిస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంతకు మునుపే పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని మరో రెండు సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు పవన్. ఇందులో ఒకటి డైరెక్టర్ క్రిష్ తో ఒక మూవీ చేస్తున్నారు. దీంతో పాటుగా మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశ్యం రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ రీమేక్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో డైరెక్టర్ క్రిష్ తో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు వర్కింగ్ టైటిల్ స్కెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మలయాళ రీమేక్ మూవీ ప్రారంభిస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలోని సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకునే కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. కాగా వీటితో పాటుగా డార్లింగ్ ప్రభాస్ సలార్ ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.